మార్కెట్లో కూరగాయల ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. పెరుగుతున్న ఎండలతో కూరగాయల వ్యాపారం తగ్గిపోయింది. జనం లేక మార్కెట్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. తెచ్చిన కూరగాయలు అమ్ముడు పోవటం లేదని అంటున్నారు వ్యాపారులు. ఎండలు పెరగడంతో పంటకు సరిపోను నీరు అందటం లేదని చెప్తున్నారు రైతులు. రానున్న రోజుల్లో కూరగాయల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లలో పరిస్థితిపై మరింత సమాచారం మానస అందిస్తారు. మానస, ఓవర్ టు యూ. రైతు బజార్ ఉంది అని అంటే నార్మల్ కూరగాయల షాప్ ఉన్నా సరే ఎవరు పబ్లిక్ కూరగాయల షాప్కి వెళ్ళి తీసుకోరు. ఎందుకంటే అవి హైబ్రిడ్వి ఉండొచ్చు. డైరెక్ట్ రైతులతోని తీసుకుంటే మంచి కూరగాయలు దొరుకుతాయి, ఫ్రెష్వి అని కూడా చాలామంది అనుకుని ఓన్లీ రైతు బజార్కే వచ్చి కూరగాయలు కొంటూ ఉంటారు. మొన్నటి వరకు అంటే ఒక 2 వీక్స్ బ్యాక్ వరకు టమాటో 15 రూపీస్ ఉండే, కానీ ఇప్పుడు మాత్రం 36 రూపీస్ ఉంది. అట్లనే కొన్ని కూరగాయల ధరలు పెరిగితే ఇంకొన్ని కూరగాయల ధరలు తగ్గినాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ కొందరు పబ్లిక్ ఉన్నారు కూరగాయలు కొనడానికి వచ్చిన వాళ్ళు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు రేట్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళు ఏమేమి కూరగాయలు తీసుకున్నారు అని. హలో అండి, మీరు ఎవ్రీ వీక్ వస్తుంటారా మార్కెట్కి? ఎవ్రీ వీక్ వస్తుంటారు. లాస్ట్ వీక్ కూరగాయల ధరలు ఎట్లుండే, ఈ వీక్ కూరగాయల ధరలు ఎట్లున్నాయి? లాస్ట్ వీక్ ఇప్పటికి చాలా పెరిగిపోయిన రేట్లు. లాస్ట్ వీక్ 20 రూపీస్ 15 రూపీస్లో ఉంటే టమాటా ఇప్పుడు 36 రూపాయలు అయిపోయింది. 36 అయింది. ఆలుగడ్డ ఒక తక్కువ రేట్లో ఉంది. మిగతా రేట్ల కూరగాయలన్నీ పెరిగినాయి. మీరు రొటీన్ గా తీసుకునే కూరగాయలు రేట్స్ అంటే టమాటో కానీ పచ్చిమిర్చి కానీ ఈ బిన్నీస్ కానీ ఇవి ఎక్కువ తీసుకుంటాం మనం తినడానికి, మనం వండుకోవడానికి మనం ఎక్కువ తీసుకుంటాము. సో అవి కాస్ట్ పెరిగినాయి. మిగతావి మనం ఏవైతే తీసుకోమో అవి తక్కువైనాయి. సో మీరు తక్కువ ఉన్నవి తీసుకుంటున్నారా ఎక్కువనేవి తీసుకుంటున్నారా? ప్రజెంట్ అయితే తక్కువనే తీసుకుంటున్నాం. ఎక్కువ ఉన్న వాటిని కొంచెం తక్కువనే తీసుకుంటున్నాం. అంటే వెయిట్లో 1/2 కేజీ కానీ ఎక్కువ తీసుకుంటే రేట్ ఎక్కువ అవుతుంది. అలా విషయం ఏంటంటే లాస్ట్ మంత్కి వీక్కి చేంజ్ అయిపోయిన రేట్స్ అండి. వీక్ చేంజ్ అయిపోయిన రేట్. ఏమేం కూరగాయలు తీసుకుంటున్నారండి మీరు? టమాటా బెండకాయ అన్నీ తీసుకున్నామండి. టమాటా 35 ఉందండి. పోయిన వారం కంటే ఈ వారం చాలా ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉన్నా కానీ తీసుకోక మాత్రం తప్పడం లేదు. అంటే మరి కాస్ట్ ఎక్కువ ఉంది, మరి ఎట్లా ఉంది మెటీరియల్ అంటే టమాటో చూడడానికి అవి ఎట్లా ఉన్నాయి? మరి చిన్న సైజ్ కానీ కాస్ట్ తగ్గట్టే ఉన్నాయా లేకపోతే కొంచెం అటు ఇటు ఉన్నాయా? కొంచెం చిన్న సైజే ఉందండి, కొంచెం మెత్త మెత్తగా అట్లా కూడా ఉన్నాయి. ఇంకా అంతలో ఏరుకోవాలి. ఇంకా ఫ్రెష్ ఉంటున్నాయా వెజిటేబుల్స్? కొన్ని ఫ్రెష్ ఉన్నాయి, కొన్ని మామూలుగా మెత్త మెత్తగా ఉన్నాయి. రైతులు ఉన్నారు, వాళ్ళతోనే అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఏమేమి కూరగాయలు అమ్ముతున్నారు, ఎట్లా ఉన్నాయి సేల్స్ అని. ఇక్కడ అట్లనే బిన్నీస్ కూడా ఉంది. బిన్నీస్ కూడా మనం చూసుకోవచ్చు, 80 అని బోర్డు మీద ఉంది. కానీ ఇవి చూస్తే మొత్తం కొంచెం సైజ్ చిన్నగా, సీడ్స్ కూడా అంటే లోపల ఇత్తులు కూడా ఎక్కువ రాలేవు అని కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఈ బిన్నీస్ అమ్మే ఆమె కూడా ఉంది, ఆమెను కూడా అడిగి తెలుసుకుందాం. ఏ ఊరమ్మ ఇది? రామసాగరం గజ్వేల్ దగ్గర. ఏమేం అమ్ముతున్నావు కూరగాయలు? ఇక్కడ చిక్కుడుకాయ, బీరకాయ, బెండకాయ, బిర్నీస్. ఎట్లున్నాయి కాస్ట్? ధరలు ఎక్కువనాయి ఇప్పుడు ఎండలు కొట్టి నీళ్ళు లేక. బిర్నీస్ పొద్దుకు 4 మాటలు 3 మాటలు నీళ్ళు కట్టినా కానీ సెట్ వస్తలేదు, కాత వస్తలేదు, పూత రాలిపోతుంది. బీరకాయ కూడా అంతే రాలిపోతుంది. అది రేపు ఇంకో 100 రూపాయల కిలో అవుతుంది బీరకాయ కూడా. దాడుతుంది. పచ్చిమిర్చి 100 అవుతుంది. 100 అవుతుంది. దానికి 100 మళ్ళీ ఇది బిజినెస్, ఇది 100 అవుతుంది. ఆ తర్వాత చిక్కుడుకాయ ఉంది, చిక్కుడుకాయ కూడా అది 50-60 అవుతుంది. ఎంత తీసుకొచ్చినావు బిజినెస్? సంచి తెచ్చిన. అంటే ఎన్ని కిలోలు? 50 కిలోలు. ఎన్ని అమ్ముడు పోయినాయి? 3000 అమ్మినాం. ఎన్ని కిలోలు అమ్ముడు పోయినాయి? 50 కిలోలు. కొన్ని బీరకాయలు టమాటాలు కానీ కాస్ట్ కూడా పెరుగుతూనే ఉన్నాయి. పచ్చిమిర్చి కూడా 45 బోర్డు మీద ఉంది, కానీ అయినా కూడా 45 ఉన్నా కూడా పబ్లిక్ కొంటలేరు అని చెప్తున్నారు. పంట మంచిగా వచ్చిన పచ్చిమిర్చి కూడా సేల్ అవుతలేదని వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ కొందరు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. అన్న, ఏమేం కూరగాయలు నువ్వు అమ్ముతావు? నేను మిర్చి అమ్ముతామ్మా. ఎట్లా ఉంది మరి మిర్చి? ఎట్లుంది మేడం, మాకు అక్కడ చేనుల మిర్చి వెళ్తలేదు. 40 రూపాయలు అడుగుతారు. నార్మల్గా చూస్తే ఇది మిర్చి ఇంత అంటే మొన్నటి వరకు చూస్తే ఇంత పెద్ద రాలేదు. మరి నీళ్ళు మంచిగా? ఇప్పుడు నీళ్ళు తక్కువైనాయి అమ్మా. ఇక ఇంత పెద్దగా కూడా రాదు, ఇక చిన్నగా వస్తుంది, అయిపోతుంది ఇక దీన్ని. పెద్దగా రాదు, ఇక చిన్నగా వస్తుంది. నీళ్ళు వాటర్ తగ్గినాయి కదా మేడం, ఈ నెలలే తగ్గినాయి నీళ్ళు వాటర్. ఇక ఈ నెల నుంచి తగ్గిస్తుంది మిర్చి, చిన్నగా వస్తుంది. రేట్లు ఎక్కువ చిన్నగా వస్తే కొనరమ్మా, పెద్దగా ఇట్లా సైజు పెద్దగా ఉంటేనే కొంటారు మిర్చి. ఇప్పుడు కొంటారు 50 రూపాయలు, మేము చెప్తున్నాము 40 రూపాయలు అడుగుతారు.
బోర్డు మీద 45 ఉందమ్మా. అయినా కొంటారు 45 కూడా వేస్తామని అంటున్నాం, మారిపోతారు అమ్మా. 40 రూపాయలు అడుగుతారు అంతే. లాస్ట్ కూరగాయలు కాకరకాయలు అమ్ముతా. కాకరకాయ 40 రూపాయలు ఉంది. ఇది లోకల్ కాకరకాయ. సైజ్ ఇంతనే ఉంటుంది చిన్నగా. పెద్ద కాకరకాయలు 30 రూపాయలు అమ్ముతున్నాం, 35-30 వేస్తున్నాం. బీరకాయలు నిన్న మొన్న దాకా వచ్చినాయి అమ్మా, 20 రూపాయలు కేజీ చేసిన. ఒక 8 బ్యాగులు తీసుకొచ్చిన. సో శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం అమ్మిన 20 రూపాయలు అమ్మిన. 40 రూపాయలు బోర్డు ఉంది, 20 రూపాయలు అమ్మిన బీరకాయలు. అయినా ఇక తెంపకమని స్టాప్ చేసిన. రేట్ లేదు తెంపి, అనవసరంగా కైకిల్లు వేస్ట్ అయితే అమ్ముడు పోతలేదు అమ్మ. రోజు 40-50 కిలోలు 60 కిలోలు అంతే పోతుంది, ఎక్కువ పోతలేదు. టమాటా 36 రూపాయలు ఉంది కిలో. 30 రూపాయలు అంటే పోతలేదు. కొంటలేరు జనాలు, వస్తలేరు రైతు బజారు. వచ్చిన మంది ఇంకా అడిగే రేట్ ఎక్కువ అంటారు, 20 ఇస్తావా 25 ఇస్తావా అంటారు. ఈ ఎండకు పంట పండుతలేదు. డ్రిప్ వేస్తున్నాం, ఆ డ్రిప్ కొన్ని నీళ్ళు వస్తుంది, కొంచెం కొంచెం పండిస్తే చిన్నగా అవుతుంది. కూరగాయలు, కొన్ని కూరగాయలు ఎక్కువ ఉంటాయి, ఇంకా కొన్ని కూరగాయలు తక్కువ. ఇంకా అట్లనే వచ్చే రోజులలో కూడా పచ్చిమిర్చి కానీ బీరకాయ కానీ 100 దాటుతుంది అని కూడా వీళ్ళు రైతులు చెప్తున్నారు. మొత్తానికి కూరగాయలు అయితే రైతులని ప్లస్ వచ్చే కస్టమర్లని ఈ ధరలు కొంచెం ఇబ్బంది పెడుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. నార్మల్గా అంటే సాధారణంగా మధ్యతరగతి కుటుంబాలకి అందుబాటులో ఉండే కూరగాయల ధరలు కూడా పెరుగుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రమేష్తో మాన్సా, V6 న్యూస్, హైదరాబాద్.